స్వరమనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి ఈ వాక్యాల ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు దేవుని దీవెనలు పొందుకుంటున్నారని మేము ఎంతగానో నమ్ముతూ ఉన్నాం. నా నిమిత్తము, అదేవిధంగా హోరేబు మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్ల నిమిత్తము మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నా హృదయపూర్వకమైన విన్నపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము హగ్గయి గ్రంథము 2:9 నేను చదువుతున్నాను, గమనించండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి హోరేబు స్వరం అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ కొద్ది మాటలను ధ్యానం చేయటానికి మీరు సహాయము చేయండి. వీటిని వివరించుచుండగా నాయన నాకు తగు శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని బచ్చనలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఎక్కడ వరకైతే ఈ వర్తమానాలు ప్రసారమవుతూ ఉన్నాయో అక్కడ నీ ఆత్మకార్యాలను జరిగించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ మాటలను ధ్యానించుచుండగా మేమందరము బోధించబడులాగున, మేమందరము హెచ్చరించబడులాగున మాతో మీరు విశేషముగా ప్రత్యేకించి పేరు పేరున ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మీరు మాట్లాడితే మాకెన్నటి అన్నటికి అది దీవెన తండ్రి. దయతో మాతో ప్రతి ఒక్కరితోనైనా మీరు మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనతామహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము 8:59-60 కూడా నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన తన దాసుడనైన నా కార్యమును, ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చెప్పున ఎల్లప్పుడూ నిర్వహించునట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చదువుకున్న ఈ 2 వాక్య భాగాలను జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే ప్రాముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క మందిరం గురించి నా ప్రస్తావన మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మొదటి మందిరం అంటున్నాడు, అదేవిధంగా కడపటి మందిరం అని కూడా అంటున్నాడు. ఈ మొదటి మందిరాన్నే మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే అది సొలొమోను కట్టిన మందిరంగా మనకి కనబడుతూ ఉంది. ప్రాముఖ్యంగా సొలొమోను 7 సంవత్సరాల పాటు
మరి ఆ సుందరమైన దేవునికి చాలా ప్రీతికరమైన ఆ మందిరాన్ని నిర్మించిన తరువాత ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేసినట్లుగా మనకి కనబడుతూ ఉంది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 61వ వచనం వరకు మనం చూడగలిగితే బహుశా బైబిల్ గ్రంథం అంతటిలో మరి ఎలుగెచ్చి నిలువబడి చేతులు దేవుని తట్టు చాపి చేసిన సుదీర్ఘమైన ప్రార్థన ఇదే. ఇది ఒక్కటే మనకి కనబడుచు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఆ మందిరం యొక్క మహిమను, ఆ మందిరం యొక్క తేజస్సును మనం ధ్యానం చేయక మునుపు మరి రోజున మనము కూడా మన ప్రాంతాలలో, మనకి సమీపాలలో, లేదా మనము రక్షించబడి మనం ప్రతి ఆదివారము కూడా వెళ్తున్న మందిరాల గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సాధారణంగా ఏ విశ్వాసి అయినా, ఏ వ్యక్తి అయినా సరే మందిరానికి ఎందుకు వెళ్తారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానాన్ని చెప్పే అవకాశం ఉంది. కొంతమంది అయితే మాకు మందిరానికి వెళ్ళటం అలవాటు, మా పితరులు ఆ విధంగానే వెళ్ళారు, మేము కూడా వెళ్తున్నాము అని చెప్పేవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి కొంతమంది అయితే మందిరానికి వెళ్ళకపోతే మాకు ఏమీ తోచదు, వారమంతా కూడా గడిచిన 6 రోజులు మా పనుల్లో మేము తనమొలకనై ఉన్నాము, అందుబట్టి కాస్త విభిన్నంగా ఉంటుంది, కాస్త మేము ఉజ్జీవింపబడటానికి మందిరానికి వెళ్తున్నాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరికొంతమంది అయితే మందిరానికి వెళ్ళకపోతే మాకేదో లోటుగా అనిపిస్తుంది, ఆ లోటును భర్తీ చేసుకోవటం కోసం వెళ్తున్నాము అంటారు. మరికొంతమంది అయితే మందిరానికి వెళ్ళటం వలన దేవుని సహవాసాన్ని మేము అనుభవించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని సహవాసముతో పాటు సహోదరి సహోదరుల సహవాసాన్ని కూడా మేము అనుభవించగలుగుతూ ఉన్నాం, ఆ పరిచయాల నిమిత్తం మేము వెళ్తున్నాం అంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మరి కొంతమంది అయితే మరి మందిరానికి వెళ్ళటానికి ఆసక్తి చూపించరు. ఏమ్మా మీరు మందిరానికి రాలేదు అని వారిని మనం ప్రశ్నిస్తే ఈ రోజున వారు చెప్తున్న సమాధానాలు ఏంటంటే, అయ్యా టీవీలో నిరంతరం కూడా 24 గంటలు కూడా దేవుని వర్తమానాలే వస్తూ ఉన్నాయి, గొప్ప గొప్ప దైవజనులు ఆ వర్తమానాలని చెప్తూ ఉన్నారు, ఆ వర్తమానాలు మాకెంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయి, అరగంట ఒకరు చెప్పున అనగా 24 గంటల్లో 48 మంది దైవజనులు మరి ఆటంకము లేకుండా నిరంతర వర్తమానాలను అందిస్తూనే ఉన్నారు, కాబట్టి మందిరం ఏమి వెళ్తాములే, కాస్త దూరంగా ఉందిగా, ఆ వాతావరణం అనుకూలించటం లేదుగా, పరిస్థితులు బాగోలేదుగా అని చెప్పి మరి సాకులతో చప్పించుకునేవారు కూడా మనకి కనబడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యంగా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అన్న సంగతినే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి సొలొమోను నిర్మించిన ఈ సుందరమైన దేవుని మందిరం నిర్మించడానికి దాదాపుగా 7 సంవత్సరాల సమయం పట్టింది. ఈ 7 సంవత్సరాల సమయంలో కొన్ని కోటానుకోట్ల రూపాయలు మరి వెచ్చించి, ఎంతో బంగారాన్ని, కొన్ని వేల మనుగుల వెండిని వెచ్చించి సొలొమోను మరి ఆ దేవాలయం నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిర్మించిన తరువాత మొట్టమొదటిగా సొలొమోను రాజు చేసిన పని ఏంటంటే 8వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో, ప్రాముఖ్యంగా 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి సమాజపు పెద్దలందరినీ యాజకులందరినీ పిలువనంపించి మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో లేదా ఆ దేవాలయంలో దేవుని సన్నిధికి సూచనగా ఉన్న మరి నిబంధన మందసాన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలానికి నిబంధన మందసము దేవుని సన్నిధికి సూచనగా మనకి కనబడుతూ ఉంది. మనం గమనించగలిగితే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తరువాత ఇస్రాయేలందరూ అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారి మధ్యన నివసించటానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా దేవుడు వారితో మాట్లాడలేదు, వారి మధ్యలో నివసించటానికి కూడా ఇష్టపడలేదు. మరి మోషే నాయకత్వంలో విడిపించబడిన ఈ జనాంగమంతా కూడా నడుస్తూ ఉంటే దేవుడు ఆయన సన్నిధిని వారితో కూడా తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా ఆయన సన్నిధిని వారితోనే ఉంచాడు. అంత మాత్రమే కాదు, మరి మోషే భక్తునికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మరి ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు.
ప్రత్యక్ష గుడారాన్ని మూడు భాగాల్లో మనం గమనించగలిగితే, మొదటిది ఆవరణం మనకి కనబడుచు ఉంటుంది, రెండవది పరిశుద్ధ స్థలము కనబడుచు ఉంటుంది, ఒక తెర లోపల మనకి అతి పరిశుద్ధ స్థలము కూడా కనబడుచు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి అని మనకు అని గనుక మనం ఒకసారి ప్రశ్నించుకోగలిగితే, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధికి సూచనగా ఉన్న నిబంధన మందసము మనకి కనబడుచు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధికి సూచనగా ఉన్నది కనుకనే నిబంధన మందసము ఇశ్రాయేలులతో ఎప్పుడైతే ఉందో వారు అత్యధికమైన విజయాలను, గొప్ప గొప్ప విజయాలను చూసినట్లుగా మనం గమనించగలం. ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనగా ఈ నిబంధన మందసాన్ని వారు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో వారు అపజయాలు పాలైనట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే దావీదు రాజు పరిపాలనా కాలంలో దాదాపుగా ఈ నిబంధన మందసము నిర్లక్ష్యానికి గురైందనే మనం భావించాలి. మనము గనుక మొదటి సమయాలు గ్రంథము 5వ అధ్యాయము నుండి కొన్ని అధ్యాయాలు ప్రాముఖ్యంగా గమనించగలిగితే, అక్కడ మనకు కనిపించేది ఏంటంటే, మరి దేవుని సన్నిధికి సూచనగా ఉందంట ఈ మందసము. ఈ మందసమును బట్టే వీళ్ళందరూ కూడా అతిశయిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు దీన్ని చాలా పరువుగా భావిస్తూ ఉన్నారు. ఈ పరువు కాస్త పోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈ మందసాన్ని వారి దగ్గర నుంచి తీసేయాలి అన్న ఉద్దేశముతో ఫిలిస్తీన్లు వీరిని ఓడించి మరి ఆ మందసాన్ని వారితో కూడా తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఇశ్రాయేలీల దగ్గర ఉన్నంతసేపు ఆ దేవుని మందసము, ఆ నిబంధన మందసము వీరికి ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఫిలిస్తీన్లు ప్రాంతంలోకి వెళ్ళిందో, ఫిలిస్తీన్లు ఆ నిబంధన మందసాన్ని బట్టి వారందరూ కూడా తెగుళ్ళు పాలయ్యి నాశనమవుతున్నట్లుగా గమనించారు. అందుకనే వారు చేసింది ఏంటంటే, ఈ నిబంధన మందసాన్ని మరొకసారి తీసుకొని వచ్చి ఈ ఇశ్రాయేలు దేశము మారుమూలల్లో పెట్టేసి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత గమనించినట్లయితే ఈ నిబంధన మందసము దాదాపుగా 20 సంవత్సరాల పాటు అమినాదాబు ఇంటిలోనే ఉండిపోయింది. అమినాదాబు కుమారులైన ఉజ్జా, అదేవిధంగా అహియా మరి ఊరేగింపుగా మరి జోడెడ్ల బండి ఒకటి తయారు చేసుకొని మరి ఆ ఎడ్ల బండి మీద ఈ మందసాన్ని తీసుకురావటానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే తీసుకువస్తూ ఉన్నారో, ఒకనొక ఎడ్డు మరి జారిన కారణంగా ఆ నిబంధన మందసము పడిపోసాగింది. పడిపోతుంటే ఉజ్జా చెయ్యి ఆపి ఆ నిబంధన మందసము పడిపోకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ మృత్యువాత పడ్డాడు. ఈ కారణం చేత ఇస్రాయిల్ అంతా భావించింది ఏంటంటే, అమ్మో దేవుని సన్నిధి అంటున్నాము కానీ ఈ దేవుని సన్నిధి చాలా శక్తివంతమైనది, ఈ సన్నిధితో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరూ కూడా దీని జోలు వెళ్ళటానికి వీల్లేదన్న ఉద్దేశంతో వారు ఊరు వెలుపలనే, అనగా దావీదుపురం అని పిలువబడే సియోను వెలుపలనే మరి ఆ నిబంధన మందసాన్ని వదిలేసి వారి పనుల్లో వారు ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ నిబంధన మందసము 3 నెలల పాటు గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలో ఉందో, ఆ ఒబేదేదోము ఆశీర్వదించబడిన రీతిని అందరూ కూడా గమనించి, ప్రాముఖ్యంగా దావీదు మహారాజు గమనించి, మరొకసారి దావీదుపురం అని పిలువబడే సియోనులోనికి ఈ మందసాన్ని తీసుకువెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకని ఎఫోదు ధరించాడు. అడుగున మరి దహన బలులు అర్పిస్తూ క్రొవ్విన దూడలను వధిస్తూ ఆ మార్గమంతా కూడా దావీదు నాట్యమాడుతూ మరి ఆ నిబంధన మందసాన్ని తన పురములోనికి తీసుకొని వెళ్ళాడు. కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఆ మందిరానికి ప్రతిరూపాలుగా పిలువబడే మన మందిరాలలో కూడా ఆశీర్వాదాలను, దీవెనలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుకనే మనం అందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే సొలొమోను భక్తుడు ఆ మందిరాన్ని నిర్మించిన తరువాత మరి ఒక గొప్ప సుదీర్ఘమైన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి అయిన, దేవుని సన్నిధికి సూచనగా ఉన్న నిబంధన మందసాన్ని దావీదు మహారాజు తన పురములోకైతే తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుని మరి ఒక మందిరము కట్టమని ఏమాత్రం కూడా ఆదేశించలేదు. కడదామన్న ఆలోచన దావీదుకి ఉన్నప్పటికీ, లేదు లేదు, నీ కడుపున పుట్టే నీ కుమారుడు ఆ మందిరాన్ని కట్టబోతూ ఉన్నాడన్నాడు. దావీదు బ్రతికుండిన కాలంలోనే ఆ మందిరానికి కావలసిన ప్రతి ఏర్పాటును కూడా చేశాడు. కానీ ఆ మందిరాన్ని కట్టలేదు.
ఆ మందిరానికి కావాల్సిన యాజకులందరిని ఏర్పాటు చేశాడు. కానీ ఆ మందిరాన్ని తన చేతులతో అయితే నిర్మించలేదు. ఆ మందిరము నిర్మించబడింది దేవుని ప్రణాళికలో సొలొమోను రాజు ద్వారా అది నిర్మించబడింది. మనం గమనించగలిగితే మరి సొలొమోను భక్తుడు దేవుణ్ణి మరి అడిగిన విషయం ఏంటంటే, మా తండ్రి అయిన దావీదు పరిపాలించిన రీతిగా ఇంతమంది ప్రజలను నేను జనరంజకంగా పరిపాలించాలి అంటే నాకు జ్ఞానం ఇవ్వు అన్నాడు. ఒకవేళ దేవుడు మరి ఇంకేమైనా సొలొమోను ఆ భక్తుడు అడుగుతాడేమో అని ఎదురు చూశాడేమో, కానీ సొలొమోను భక్తుడు కేవలము జ్ఞానం మాత్రమే అడిగాడు. అందుకు దేవుడు సంతోషించి జ్ఞానముతో పాటుగా నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను, మంచి పేరును కూడా ఇస్తూ ఉన్నాను. ఇంతకు మునుపు నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు ఉండరు, ఇక మీదట కూడా పుట్టరు అని దేవుడు అతన్ని దీవించి అతని ద్వారా ఒక గొప్ప మందిరాన్ని దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దేవుని సన్నిధికి సూచనగా ఉన్న ఈ నిబంధన మందసము ఎప్పుడైతే మరి దేవుని మందిరంలో, అనగా సొలొమోను కట్టిన దేవాలయంలో ఏర్పాటు చేయబడిందో, అప్పుడు మేఘము వలె మరి దేవుని మహిమ ఆ ప్రాంతమంతా కమ్మినప్పుడు మరి యాజకులు కూడా అక్కడ ఆ తేజస్సుకు, ఆ వెలుగుకు నిలవకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, దేవుని సన్నిధి, దేవుని మహిమ ఏ విధంగా ఆ దేవాలయం అంతా కూడా ఆవరించబడిందో. ఆ తరువాత ప్రాముఖ్యంగా 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరి సొలొమోను భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనకి కనబడుచూ ఉంటుంది. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అందైనను నీ వంటి వాడొకడును లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. కారణం ఏంటంటే నీ మహిమ అటువంటిది, నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు అటువంటివి. మరి ఇశ్రాయేలీయులకు ఏమాత్రం కూడా మరి నిరీక్షణ లేదు. ఈ బంధకాలలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి మేము విడుదల పొందుతాము అని. కానీ అటువంటిది దేవుడు వారిని అద్భుత రీతిగా విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపుదలను, ఆయన సన్నిధిని, ఆయన నడిపింపును, ఆయన సమకూర్పును, ఆయన నాయకత్వాన్ని వారికి అనుగ్రహించి మరి వారి ముందర నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని సన్నిధికి సూచనగా ఉన్న నిబంధన మందసము వారి ముందు నడిచింది. కనుకనే వారు అనేక విజయాలను చూసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ముందు నిబంధన మందసములో అని గనక మనం గమనించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించగలిగితే, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే అందులో ఉన్నది ఏంటంటే మరి మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ 40 సంవత్సరాలు వారు అరణ్యములో ఎంతగా నడిచినప్పటికీ వారేమాత్రము కూడా అలసిపోలేదు, వారు ఏమాత్రం కూడా వంటలు చేసుకోలేదు, భోజనం గురించి తాపత్రయపడలేదు. కారణం ఏంటంటే సమయానుగుణంగా దేవదూతలు భుజించే మన్నా వచ్చి వారి పాలాలలో ఉండిపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సమకూర్పు ఎటువంటిదో ఈ మన్నా పాత్రను చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మనం గమనించినట్లయితే నిబంధన పలకలు, 2 రాతి పలకలు దేవుడు మరి మోషే భక్తునికి, నాయకుడైన మోషేకు అందించిన నిబంధన పలకలు. హోరేబు పర్వతం మీద, ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేకు అందించిన 2 రాతి పలకలు, దాంట్లో 10 ఆజ్ఞలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అనగా దేవుని నియమ నిబంధనలు, దేవుని వాక్యము వారిని నడిపిస్తూ ఉంది, దేవుని సమకూర్పు వారిని సంతృప్తిపరుస్తూ ఉంది. ఇంకా నిబంధన మందస్సంలో ఏమున్నాయి అని గనక మనం ఆలోచన చేయగలిగితే, అక్కడ చిగురించిన అహరోను చేతికర్ర కూడా ఉంది. అనగా దేవుని అధికారము, దేవుని ఆధిపత్యము, దేవుని నడిపింపు కూడా ఈ రోజున మన మందిరాలలో అవసరము.
దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏ మందిరాలలో అయితే దేవుని సమకూర్పు, దేవుని నడిపింపు, దేవుని వాక్యము, ఏ గృహాలలో అయితే దేవుని సమకూర్పు, దేవుని నడిపింపు, దేవుని వాక్యము ఉంటాయో అటువంటి మందిరాలు, అటువంటి గృహాలు కూడా ఆశీర్వాద పదంలో నడుస్తాయి అని చెప్పడానికి ఏ మాత్రం కూడా సందేహము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందుండి విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకు శిక్ష రప్పించి నీతిపరుని నీతిని చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పాపమును బట్టి ఆ విశ్వాసిని, ఆ వ్యక్తిని మరి ఆ వర్తమానము ఖండించే విధంగా ఉంటుంది. ఆ వర్తమానము ఖండించినప్పుడు ఆ వ్యక్తి లేదా విశ్వాసి చేయవలసింది ఏంటంటే తనను తాను సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఇక మీదట ఎప్పుడు కూడా అటువంటి పాపము చేయనని తీర్మానించుకొని దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే దేవుని మందిరము మనల్ని సంస్కరించేదిగా ఉంది. మనము కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా మన నడవడిక సరిగా ఉండేలాగా చూసే ఒక గొప్ప బాధ్యత దేవుని మందిరానికి ఉంది. అందుకనే మనం గమనించగలిగితే ప్రాముఖ్యంగా మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించగలిగితే చాలా అద్భుతమైన మాట మనకి కనబడుతూ ఉంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. మనం చెప్పబడిన రీతిగా ఏంటంటే దేవుని మందిరము మనలను సంస్కరించేదిగా ఉంది. దేవుని మందిరము మనలను సరిదిద్ది మనలను ముందుకు నడిపించేదిగా ఉంది. మనల తప్పులను దిద్ది మనలను సరైన నడవడికలో నిలిపేదిగా ఉంది. కనుకనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను మనం చూసుకోవాలంటే అంతకు మునుపు దేవుని మార్గాల్లో, దేవుని విషయాలలో మనం తప్పిపోయిన ప్రతి ఒక్కదాన్ని కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని మనం ముందుకు కొనసాగాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంత మాత్రమే కాదు, మనం గమనించగలిగితే దేవుని మందిరం వలన ఏంటి మనకి ఉపయోగం అంటే దేవుని మందిరానికి వెళితే మనకి సమస్తము సమృద్ధి, సమస్తము ఆశీర్వాదము, సమస్తము దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే ప్రాముఖ్యంగా 36వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వర్షము దేవుని ఆశీర్వాదానికి సూచనగా ఉంది. చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారే ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఎంతకాలంగా నువ్వు మందిరానికి వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు సంస్కరించబడకపోతే, నువ్వు సరైన దేవుని చిత్తానుసారంగా సరైన మార్గంలో నువ్వు నడవలేకపోతే నువ్వు మందిరానికి వెళ్ళి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని మార్గాల్లో మన పాపాలను ఒప్పుకొని ఆయన మార్గాలలో మనం నడుస్తామో ఖచ్చితంగా దేవుడు మనలను దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మరి దావీదు భక్తుని అనుభవంలో మనం చూసినట్లయితే 122వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. 122వ కీర్తన 1వ చరణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో దుఃఖం ఏమాత్రం కూడా లేదు. దేవుని సన్నిధిలో దీవెన ఉంది. దేవుని సన్నిధిలో శాపము ఏమాత్రం కూడా లేదన్న సంగతి నా ప్రియ సహోదరి సహోదరులు మీరంతా కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ మందిరానికి వెళ్ళినప్పటికీ,
ఇంకా వెళ్లకుండా కుంటిసాకులు చెప్తూ టీవీలో వస్తున్నాయి కదా, ఆదివారం నాకు వేరే పని ఉంది, ఆదివారం మాత్రమే నాకు ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఈ ఖాళీని కూడా నేను దేవుని సన్నిధిలో గడపాలా అని ఏదో ఒక కారణాలు చెప్పి దేవుని మందిరానికి వెళ్లకుండా నీ దీవెనలు నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు? దేవుని సన్నిధికి వెళ్లకుండా నీ దీవెనలు నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావు? నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు నువ్వెందుకు నీ చేతులతోనే కాలదోసుకుంటావు? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన, మన కోసం సిద్ధపరిచిన ప్రతి ఈవిని కూడా మనందరము కూడా అనుభవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఏ విధంగా అయితే సొలొమోను ఆ సుందరమైన దేవాలయాన్ని నిర్మించి మరి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ మందిరానికి వచ్చిన, ఆ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దీవించి ఆశీర్వదించబడేలాగా ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తే నీకు శాపము కాదు, నీ సమయం వృధా కాదు. అంతకు మించి దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపటం దీవెన అన్న సంగతి నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ ప్రాంతంలో ఉండి ఈ వర్తమానాన్ని వింటున్నావు నాకైతే తెలియదు, కానీ ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళటానికి నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్టయితే చేతులెత్తి నిన్ను బతిమాడుకుంటున్నాను. దయచేసి దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఖచ్చితంగా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన దీవెనలను నువ్వు అనుభవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నాయన హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు వందనాలు. అవును తండ్రి, జనులు మరి దేవాలయానికి వెళ్దామన్నప్పుడు దావీదు ఏ విధంగా సంతోషించాడు, మేము కూడా నాయన సనగక గొనగక సంతోషముగా నీ సన్నిధికి రావటానికి మా కృపను చూపించండి. నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము చక్కబెట్టుకొని మా పరిస్థితి మేము చక్కదిద్దుకొని యథార్థంగా మా తప్పులను మా చెడు నడతలను మేము విడిచిపెట్టి నీ సన్నిధిలో ముందు కొనసాగటానికి మా కృపను చూపించండి. నీ మందిరములో ఎటువంటి దీవెనలు అయితే ఉన్నాయో, ఎటువంటి ఆశీర్వాదాలు అయితే మా కోసం మీరు సిద్ధపరిచున్నారో వాటిని ఏ మాత్రము తక్కువ చేయకుండా మీ కృపలో మాకు అనుగ్రహించమని, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యాలను జరిగించమని, సంఘ పరిచర్యలను సువార్త పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించమని, నశించిపోతున్న ఆత్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి సువార్త ప్రకటించటానికి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340.